ఇప్పుడు చాలామంది కథానాయకులు దర్శక నిర్మాతలకు టెన్షన్ పెట్టించేస్తున్నారు. ఒక్కో నటిది ఒక్కో రకం టెన్షన్. కొందరు షూటింగ్కి సరిగ్గా రాక దర్శక నిర్మాతలను ఒత్తిడికి గురిచేస్తుంటే, మరికొందరు పూర్తి పారితోషికం చెల్లిస్తేనే చిత్రాన్ని పూర్తి చేస్తామని బెదిరిస్తుంటారు. ఇక సంచలన నటి నయనతార అయితే చిత్రానికి సంబంధించిన ఎలాంటి ప్రమోషన్కి రాకుండా దర్శక నిర్మాతలకు టెన్షన్ తెప్పించేస్తుంది. ఇప్పుడు నటి త్రిష కూడా తాను నటించిన చిత్ర నిర్మాతలను టెన్షన్ గురిచేసినట్లు ప్రచారం. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అయితే నయనతార తీరువేరు, త్రిష తీరువేరుగా ఉంది. ఇప్పుడు నటి త్రిష చాలా బిజీ అన్న తెలిసిందే. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. కాగా ఈ అమ్మడు హీరోయిన్ సెంట్రిక్ పాత్రల్లో నటించిన చిత్రాల్లో ఒకటి పరమపదం విలాయట్టు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. దీంతో చిత్రవర్గాలు ప్రమోషన్ల భాగంగా మీడియా సమావేశానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు ఒక తేదీని ఫిక్స్ చేసుకున్నారు. అందులో పాల్గొనాల్సిందిగా నటి త్రిషకు ఆహ్వానం పంపారు. అందుకు తాను ఓకే చెప్పిందట. అయితే ఈ అమ్మడు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న పొన్నియాన్ సెల్వన్ చిత్రంలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మహారాణిగా నటించినట్లు తెలిసింది. కాగా పరమపదం విలాయట్టు చిత్ర మీడియా సమావేశం రోజునే దర్శకుడు మణిరత్నం తన చిత్రంలోని త్రిష గెటప్ కోసం ఫోటో సెషన్ని ఏర్పాటు చేశారట. దీంతో అందులో పాల్గొననున్న త్రిష తన చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటుందా అన్న టెన్షన్ పరమపదం విలాయట్టు చిత్ర నిర్మాతకు పట్టుకుందట. అయితే త్రిష మాత్రం తాను ఖచ్చితంగా మీడియా సమావేశంలో పాల్గొంటానని, సమావేశాన్ని రద్దు చేయవద్దని ఆ నిర్మాతకు మాట ఇచ్చిందట. అయినా ఆమె డుమ్మా కొడుతుందేమన్న టెన్షన్లోనే ఉన్నట్లు ప్రచారం. ఎందుకంటే అక్కడ ఫోటోషూట్ జరగనుంది మణిరత్నం చిత్రానికి, అది రాణి గెటప్కు. అక్కడ గనక ఏమాత్రం ఆలస్యమైనా త్రిష పరమపదం విలాయట్టు చిత్ర ప్రమోషన్కి డుమ్మా కొట్టే అవకాశం ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి.